వెల్కమ్ టు TR9 టీవీ ఫస్ట్ న్యూస్. నేను నీరజ. దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. వైరస్ సంక్రమణ వేగం పెరిగింది. ఆసుపత్రులు వైరస్ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఆక్సిజన్ కొరత నివారణకు యుద్ధ ప్రతిపాదికన చర్యలు ప్రారంభమయ్యాయి. గంటకు 9,56 కేసుల చొప్పున గత 24 గంటల్లో ఇదివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో 217,353 మందికి వైరస్ సోకింది. క్రితం రోజుతో పోలిస్తే కేసుల నమోదు 8.2% పెరిగింది. కోలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ కన్ను మూశారు. గురువారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వివేక్ చేరిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4.5 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. వివేక్ ఆకస్మిక మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వివేక్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ వెండితెరకు పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు. బాలచందర్ దర్శకత్వం వహించిన మనదిల్ ఉరుది వెండం అనే చిత్రంలో వివేక్ నటుడిగా తెరంగేట్రం చేశారు. అనంతరం ఆయన హాస్య నటుడిగా దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని ఆలయాల్లో భక్తుల రాకపోకలపై నిషేధం కూడా విధించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తూ భయపెట్టిస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా కరోనా విస్తరిస్తూ ఉండగా ప్రజలు మాత్రం భయపడకుండా తిరుగుతూ ఉండడంతో కరోనా తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే సెకండ్ వేవ్లో కోవిడ్ బాధితుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్వరంతో పాటు ఒళ్ళు కీళ్ల నొప్పులు ఉంటుండగా డాక్టర్లు చెబుతున్నారు తలనొప్పి తీవ్ర నీరసం వంటి సమస్యలతో బాధపడే వారిని పరీక్షిస్తే పాజిటివ్ వస్తుందని వెల్లడించారు. కనుగుడ్డు నుండి సైతం వైరస్ శరీరంలోకి చేరుతోందని వారిలో కళ్ళు ఎరబడుతున్నట్లుగా తెలిపారు. గుంటూరుకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి 4 రోజుల కిందట జ్వరం వచ్చి తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. వేసవి గాలుల కంటే అధికంగా రాజకీయ పరిణామాలే హీటెక్కుతున్నాయి. ఈ రోజు జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ పైనే రాజకీయ నేతలంతా చర్చించుకుంటున్నారు. ఏపీలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి, తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికలు 2 తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు సవాలుగా మారాయి. అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం అన్ని పార్టీలు అహర్నిశలు కష్టపడ్డాయి. గెలుపు ఎవరిని వరిస్తుందో, ఏ పార్టీని ప్రజలు అందలం ఎక్కిస్తారో వేచి చూడాలి. ఏపీ సర్కార్ తీసుకువచ్చిన నూతన ఇసుక పాలసీలో కీలక సవరణలు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే కాంట్రాక్టర్ ఇసుకలను విక్రయించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ సవరణల ద్వారా ఇకపై ఇసుక కావాలనుకునే వారు నేరుగా కొనుగోలు చేయవచ్చు. కొత్తగా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు చేపట్టబోతున్న కాంట్రాక్టర్లు ఆన్లైన్ ద్వారా ఇసుక విక్రయాలు జరపాలని స్పష్టం చేసింది. ఎవరైనా నేరుగా ఇసుక రీచ్ స్టాక్ యార్డుకు వెళ్లి ఇసుక నాణ్యతను పరిశీలించాలనుకున్న తర్వాత అక్కడే నగదు చెల్లించి ఇసుక తీసుకోవచ్చని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తిరుపతి లోక్సభ నియోజకవర్గం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఈ 2 చోట్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ 2 ఉప ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను ఇక్కడ చూసుకోవచ్చు. తిరుపతి పార్లమెంటు పరిధిలో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సుందూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల పరిధిలో 2,470 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో తిరుపతిలో భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయించుకోవడానికి తరలిస్తున్న 4 బస్సులను సుమారు 300 మంది దొంగ ఓటర్లను జనసేన, బీజేపీ పార్టీ నాయకులు పట్టుకున్నారు. వారిని పోలీసులకు అప్పజెప్పారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో భాగంగా ఈ రోజు జరుగుతున్న గూడూరు నియోజకవర్గం కోట మండలం వెంకన్నపాలెంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పానభాక లక్ష్మీ దంపతులు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం స్వగ్రామం మన్న సముద్రంలోని ఎంపీయూపీ పాఠశాల పోలింగ్ బూత్ లో శనివారం తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో తల్లిదండ్రులు మునికృష్ణయ్య రమణమ్మలతో కలిసి సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్యూ లైన్లో నిలిచి సాధారణ వ్యక్తిలా ఓటు వేశారు డాక్టర్ గురుమూర్తి. ఓటు హక్కును ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అభ్యర్థించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి నా ఎంపీ అభ్యర్థిత్వానికి బలపరుస్తాయని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512 9100885. వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ న్యూస్. తిరుపతి లోక్సభ ఉప పోరుకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. తిరుపతి లోక్సభ సీటు మొదటి నుండి కాంగ్రెస్ కు కంచుకోట, ఆ తర్వాత వైఎస్ జగన్ నేతృత్వంలో ఆవిర్భవించిన వైసీపీకి కంచుకోటగా మారింది. 2014-2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీనే గెలుపొందింది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో డాక్టర్ గురుమూర్తి, పానభాక లక్ష్మి, రత్న ప్రభ, చింత మోహన్ తదితరులు బరిలో నిలిచారు. వీరిలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఒక్కరే రాజకీయాలకు కొత్త. వీరిలో అత్యంత పిన్న వయస్కుడు కూడా ఆయనే. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్పీ కాలనీ 4 డివిజన్ ఇందిరానగర్ ఎక్స్ రోడ్ లో ఉన్న స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వారు నివాళులు అర్పించారు. సర్వేపల్లి నియోజకవర్గం పోదలకూరు మండలంలో తమ స్వగ్రామమైన తోడేరు గ్రామంలో తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసుల అరెస్టులో మబ్బు దేవనారాయణ రెడ్డి, టీడీపీ తెలుగు యువత నాయకుడు శ్రీధర్ వర్మ ఉన్నారు. గుంపులుగా ఉన్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకుంటే అరెస్టులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. మహిళలను అడ్డుకొని దొంగ ఓట్లు వేసేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తుందని అన్నారు. అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వంకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. డిఆర్ మహల్ సమీపంలోని దాసరి మఠంలో దొంగ ఓటర్లను గుర్తించి అడ్డుకున్న స్థానికులు ఓ ఛానల్ విలేకరి ప్రశ్నించినందుకు భయపడి అక్కడి నుండి జారుకున్నారు దొంగ ఓటర్లు. వీరందరూ చిత్తూరు నుండి ఇక్కడికి దిగుమతి కాబడ్డారని సమాచారం. ఈ ఓటర్లను కొన్ని ప్రైవేట్ కళాశాలల బస్సుల ద్వారా ఇక్కడికి తీసుకువచ్చినట్లు తెలిసింది. చిత్తూరు జిల్లా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఎవరి ఆధ్వర్యంలో ఈ తంతు నడుస్తోందని పోలీసులు వారు తేలాల్సి ఉంది. చిత్తూరు నుండి ప్రైవేట్ కళాశాల బస్సులలో, ప్రైవేట్ బస్సులలో మనుషులను తెప్పించి దొంగ ఓట్లు వేయిస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని దొంగ ఓట్లు వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. దేవభూమి ఉత్తరాఖండ్ ఇప్పుడు కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుంటుంది. హరిద్వార్ లో జరుగుతున్న మహాకుంభమేళలో పాహి స్నానాల సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు గంగానదిలో పుణ్య స్నానాలు చేసినప్పటి నుండి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో కుంభమేళ కాస్త కరోనా మేళాగా రూపాంతరం చెందుతోంది. మానవ శరీరానికి తగినంత నీరు అందకపోతే అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అందుకనే వైద్యులు, ఆరోగ్య సిబ్బంది రోజుకు 4 లీటర్ల వాటర్ను తాగాలని సూచిస్తున్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యం మనం పొద్దున్న నిద్రలేచిన వెంటనే రోజుకు గ్లాస్ నీటిని తాగడంతో ప్రారంభించడం మంచిదని సూచిస్తున్నారు. అలా పొద్దున నీరు తాగితే శక్తి రోజు మొత్తం ఉండడమే కాదు, మంచి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
ఓ వ్యక్తి తన కుమారుడికి మొబైల్ ను ఇచ్చాడు. కొద్ది గంటల పాటు తన వద్దే ఆ ఫోన్ ను ఉంచుకున్నాడు. యూట్యూబ్ లో వీడియోలు చూడడం, సినిమాలు చూడడం చేశాడు. ఆ తర్వాత తండ్రికి మొబైల్ ఇచ్చేశాడు. మరుసటి రోజే ఆ తండ్రికి షాకింగ్ నిజం తెలిసింది. తన బ్యాంకు ఖాతాలో నుండి 50,000 రూపాయలకు పైగానే డబ్బులు మాయమయ్యాయని తెలిసింది. తన మొబైల్లో ఉన్న ఫోన్ పే, గూగుల్ పే యాప్స్ ను చెక్ చేశాడు. ఓ గుర్తు తెలియని వ్యక్తి తన మొబైల్లో నుండి డాటాను తస్కరించినట్లు అర్థమైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో పలుసార్లు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. ముందస్తు సమాచారంతో రాంపల్లి చౌరస్తాలో క్రైమ్ విభాగానికి పట్టుబడ్డారు నిందితులు. ఇద్దరు పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు బ్యాంకూరి వర్ధన్ 18 సంవత్సరాలు, బండ్లగూడ వాసిగా మార్కారి ఓంకార్ 19 సంవత్సరాలు యాద్గర్పల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరి వద్ద నుండి యమహా స్పోర్ట్స్ బైక్, 2 బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. ఫాస్ట్ న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888552, 9100888552.